వోల్టేజ్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మాస్ థియేటర్స్ అంటే కామన్ సార్, అది ఫస్ట్ డే టు సెకండ్ డే థర్డ్ డే. బట్ క్లాస్ థియేటర్లో అక్కడ కూడా అసలు డైలాగులు వినిపించకుండా విజిల్స్ వేసి దేవుడు మెయిన్ బేస్ అది. 30-40% యూత్ మా అమ్మాయిలు ఫ్యామిలీ మెంబర్స్ 40-50% వస్తున్నారంటే అది జోక్. అంటే మనం తీసుకున్న బ్యాక్గ్రౌండ్ ని సెటరికల్ చేస్తూ క్లైమాక్స్ లో హీరోయిన్ గా చూపిస్తున్నారు. బట్ మన సినిమా ఏంటంటే స్టార్టింగ్ నుంచే ఒక ఆ క్యారెక్టర్ ఒక శివ సైనిక అనే క్యారెక్టర్ ఒక హీరోయిజం తో చూపించుకుంటే అందరూ ఓన్ చేసుకున్నారు. సినిమా హీరో ఎవరు, సెంటర్ పాయింట్ ఎవరు, అది వెరీ ఇంపార్టెంట్. బాలయ్య గారు అంటే ఇప్పుడు ఇండస్ట్రీ ఒక చెట్ అంటే బాలయ్య గారు ఒక వెరీ బిగ్ రూట్ ఇండస్ట్రీకి. అంటే అది ఆయన 6 అడుగుల పైన అంటే కింద భూమి కింద 6 అడుగులు ఉంటాయి. ఆ 6 అడుగులు తీసుకోవడం చాలా కష్టం. అది నేను భైరవ దీపం నుంచి చూస్తున్నాను. ఆ సినిమాని చూస్తున్నా అంటే బాలయ్యబాబు గారు అంటే ఏంటి, ఎలాంటి ఏంటి సైన్స్ ఏంటి, అది చాలా కష్టం. బాలయ్యబాబు గారికి, జూనియర్ ఎన్టీఆర్ గారికి వీళ్ళందరూ 6 చేయడం చాలా కష్టం. అది బికాస్ చాలా బరువు ఉంటుంది. ఆ బరువుని తీసుకెళ్ళాలి ఆ మోసుకెళ్ళాలి. అది సౌండ్గా సరే అది చాలా ఆ ప్లాట్ఫామ్ వేయడం చాలా కష్టం. అంటే ఒక స్కై స్క్రేపర్కి ఎంత సిమెంట్ ఎంత వేస్తాం అంత బాగా అలా ఉండాలి, అంత థిక్గా ఉండాలి. దాంట్లో ఒక చక్రాన్ని లాగేసాడు బయటికి. చాలా మంది చక్రం వచ్చేసారు ఆ చక్రం లాగినప్పుడు. అటు శ్రీరామరాజు విషయం వేసినా ఇక్కడ శివుడు విషయం వేసినా నిజం లైఫ్ లో ఆయన నిజంగా బాలకృష్ణుడే. ఆయన లాంటి ఒక కృష్ణుడి క్యారెక్టర్ మీరు చూడలేరు. అంతా ఎంజాయ్ చేస్తారు. డాలస్ లో మా ఫ్రెండ్స్ అంతా ర్యాలీ చేస్తున్నారు. అసలు ఇప్పుడు కూడా కొత్తగా వచ్చింది కార్ లోన్, బైక్ లోన్, బాలయ్య బాబు సైకిల్ చూస్తున్నాను. నిన్న మీద సినిమా చూసాం, నెక్స్ట్ సీన్ ఏంటి మాకే తెలియట్లేదు. ట్రాన్స్ లో చూసి సినిమా సినిమా చూసి డైరెక్ట్ గారు ఇది నేనా అని అడిగాడు. మనం బాబు ఇంటర్వ్యూ చూసి ఫోర్స్ నడిపించింది. నిన్న వెన్ ఐ వాస్ కమింగ్ ఐ గాట్ మాబ్డ్ ఇన్ ది ఎయిర్పోర్ట్. ఆల్ స్వామి టైం కదా, ఎవ్రీవన్ కేమ్ టు మీ చెయ్యి బాలి అంటే ఎవ్రీవన్. కొచ్చిన్ ఎయిర్పోర్ట్ అలా జర్క్ అయింది. ఎవ్రీవన్ థాట్ ఏమైంది అక్కడ ఎయిర్పోర్ట్ లో అంటే చెయ్యి బాలి అంటే నేను కూడా జర్క్ అయింది. లైక్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ దే గేవ్ మీ ప్రసాదం అండ్ ఎవ్రీథింగ్. బట్ ఐమ్ సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్. నిజంగా ఆ ఐస్ ఉంది కదా, ఆ ఐస్ ఈ ఐస్ కి డిఫరెంట్ ఏ లేదు. అండ్ యునో ఫ్రమ్ నౌ కాదు, ద డే ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ద ఫిల్మ్ ఐ కెప్ట్ జయ్ బాలే గారు రోల్ మోడల్. మూడిటికి ప్రకృతి, పసిబిడ్డ, పరమాత్మ. ఈ మూడిటికి ఏది జరిగినా సరే.